తెలంగాణలో టిఆర్ఎస్ నాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఒక దుర్నీతికి తెగించి ఇవాళ ఎన్నికల ప్రక్రియనే బరుసపెట్టించేలాగా కార్యాచరణ ముందుకొస్తా ఉన్నారు। రెండు నెలలుగా ఒక తప్పుడు ప్రచారం తీసుకొచ్చారు। తమ పార్టీ ఓట్లు తీయిస్తున్నారంటూ ఒక తప్పుడు ప్రచారం చేసి రాష్ట్రపతి దాకా మెమోరం నలుచుకుంటూ వచ్చారు। వాళ్ళ కపట నాటకం ఏంటో ఇవాళ బయటపడి బట్టపైలైంది। నిస్సిగ్గుగా 13 లక్షల ఓట్లు తొలగించమని సామూహికంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి అనామకల పేరుతో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరల ఓట్లు తీయమని ఆన్లైన్ లో మహజర్లు పెట్టారు। పెట్టడమే కాకుండా మేమే పెట్టామని బరి తెగించి జగన్ మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు। అంటే తెలంగాణలో చేసిన కుట్రని మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంది। తెలంగాణలో ఇతర పార్టీల ఓట్లని తొలగించారు, గంపకొత్తగా తొలగించారు, ఎలక్షన్ కమిషన్ కూడా చేతులు ఎత్తేసింది, కుట్ర చేశారు, తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది। అదే విధానంలో ఆంధ్రప్రదేశ్లో ఓట్లు తొలగించాలని ఒక భారీ ఎత్తు కుట్రకి తెరలేపారు। దానిలో భాగంగా ఐటీ సేవల సంస్థ మీద దాడి చేస్తూ ఉన్నారు। వాడు ఎవడండి, కేసీఆర్ ఎవడండి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసిన వాడు ఎవడండి, వాడికి ఉన్న అధికారం ఏంటండి, వాడు తెలుగుదేశం ప్రభుత్వం మీద కేసులు పెడతాడా, వీడి తాత తరం అవుతుందా అని నేను అడుగుతా ఉన్నా, వీడి జేజమ్మలు లేచి రావాలి। ఎవడైతే సేమాంధ్ర అవకాశాలను దెబ్బగొడుతూ అన్యాయం చేశారో ఆ పార్టీకి మొత్తాసు పలుకుతున్న చంద్రశేఖరరావు, ఎవరైతే సేమాంధ్రను తోలనాడి భయభ్రాంతులు గురిచేసి మనకు రావాల్సిన హక్కులన్నీ హరించారో అవసరార్థం ఎన్నికలప్పుడు మాత్రం దువ్వటం, మిగిలినప్పుడు సేమాంధ్రను తోలనాడటం। ఒక్కసారి చూడండి గత రికార్డు అంతా, పోలవరానికి గడ్డు, అనేక ప్రాజెక్టుల గడ్డు, ఉమ్మడి ఆస్తుల పంపిణీ గడ్డు, మనకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా అడ్డుకుంటున్న కేసీఆర్ తోటి మిలాఖత్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి। ఇక్కడ పప్పులు అడగమని, గెలిచే అవకాశం లేదని కుట్రల రాజకీయాలకి తెరలేపారు। దొడ్డిదారిని అధికారంలోకి రప్పించడం కోసం, తమ తాబేదారైన జగన్ అధికారంలో రప్పించడం కోసం మోడీ గారు కేసీఆర్ ద్వారా నాటకాలు ఆడుతూ ఉన్నారు। ఈ రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బతీసేదానికోసం ఇవాళ ఏదైతే ఉందో, యాప్స్ ఉన్నాయి, పబ్లిక్ డొమైనియన్, పబ్లిక్లో ఉన్న ఓటర్ల లిస్టును కూడా ఏదో దొంగిలించారంటూ ప్రచారం చేయటం, ఒక తప్పుడు ప్రచారం కల్పించడం, భయభ్రాంతులు గురిచేయటం, ఒక పార్టీ వ్యవహారంలో తెలంగాణ పెత్తనం ఏమిటి, సేవామిత్రులు ఉంటారు, ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం సేవామిత్రులు ఉపయోగపడుతున్నారు। వాళ్ళు ఎక్కడ ఇతర ఓట్లు తీయలేదే, ఇతరుల దగ్గర దొంగతనం చేయలేదే, ప్రజల యొక్క సంతృప్త స్థాయిని తెలుసుకుని వారి సమస్యల పరిష్కారం కోసం సేవామిత్ర। ఇవాళ ఎలక్షన్ కమిషనే చెప్పింది, బూత్ కమిటీలు వేయండి, మీ బూత్ కమిటీ కన్వీనర్ లిస్టులు ఇవ్వండి, ఓటర్ లిస్టులు వెరిఫై చేయండి, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సర్దిద్దుకోమని ఎలక్షన్ కమిషన్ మీటింగ్ మీద చెప్తా ఉంటే వీళ్ళు ఎవరండి, మీ వ్యాప దొంగతనం అయింది,
మీ ఓటర్ లిస్ట్ దొంగతనమే చెప్పడానికి ఏ పార్టీ అయినా సర్వేలు జరుగుతున్నాయి ఇవాళ జాతీయ స్థాయి అనేక సర్వేలు జరుగుతున్నాయి మా పార్టీ మేము సర్వే చేసుకుంటాం తప్పేమిటి మా పార్టీ మేము సర్వే చేసుకుంటాం ప్రజల ఏ ప్రాంతంలో ఎలా ఉన్నారు వారికి ఒకవేళ కోపం ఉంటే ఎందుకు ఉంది లేక సమస్యల పరిష్కారం కాలేదా ఎందుకు కాలేదు మేము ఏ పార్టీ అయినా చేసేది అది మేనిఫెస్టో చేసే ముందే వెరిఫికేషన్ చేసుకుంటాం ఆయా సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున చర్యలు తీసుకుంటాం అది తప్పులాగా ఇవాళ కుట్ర చేస్తా ఉన్నారు ఒక దోపిడీదారు 40,000 కోట్ల రూపాయలు ఈడి స్వాధీనం చేసుకుని కేసులు పెట్టి శుక్రవారం జైలుకి వెళ్ళొచ్చే వ్యక్తిని ఇవాళ మీరు ప్రొజెక్ట్ చేయడం కోసం ఒక ప్రయత్నం రాఫెల్ యుద్ధ కుమాణాల్లో 40,000 కోట్లు దోచుకున్న మోడీ గారు ఇక్కడ 40,000 కోట్లు ఈడీ జప్తు చేసిన నేరస్తుడికి మద్దతు పలుకుతా ఉన్నాడు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మోడీ జగన్మోహన్ రెడ్డి కలిసి మధ్యలో కేసీఆర్ను ఉపయోగించుకొని మన హక్కుల మీద సీమాంధ్రుల అభిజాత్యం మీద దెబ్బతీసేలాగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు హెచ్చరిక చేస్తున్నాం తెలుగు జాతి సేవ సచ్చి లేదు ఎవరైతే సీమాంధ్రుల తోలనాడి బయట గంటాలను చూశారో వాడికి తగిన గుణపాఠం చెబుతాం సీమాంధ్రులు పౌరుషం చచ్చిపోయి లేరు మీ ఆటలు సాగనీయమని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఒక తప్పుడు ప్రచారం అవినీతి అక్రమాలంటూ ఒక్కటైనా రుజువు చేయగలిగారా ఒక్కటైనా నిలబడినయా కోర్టు ఆఫ్ లాలో ఒకటైనా నిలబడిందా ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు రప్పించడం కోసం కేంద్రం నిధులు ఇవ్వదు పోరవరానికి నిధులు ఇవ్వదు ఎంఎన్ఆర్జీఎస్లో నిధులు ఇవ్వదు ప్రాజెక్టులకు రాయితీలు ఇవ్వరు ఫైనాన్స్ డెఫిసిట్ క్లియర్ చేయరు అన్నిటికీ మోకాలు అడుగుతున్న కేంద్ర ప్రభుత్వానికి మోకాట్లు నా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏం చేయగలడు మన తలకాయలు తీసుకెళ్లి మోడీ కాళ్ళ దగ్గర పెట్టడానిక మీ ప్రయత్నం పేపర్ చేతిలో ఉందని తప్పుడు ప్రకటనలు చేయటం ఆ మధ్య నా మధ్య ఒక పేజీ పేజీ రెండు పేజీలు నింపారు నేను అడుగుతా ఉన్నా అన్నిటికీ విచారణ చేద్దాం నువ్వు 200 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టుకోగలిగావు నేను 10 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు నీ బతుకెంత ఇవాళ 200 కోట్ల నువ్వు నీ ఆఫీస్ ఇల్లు కట్టావు నా ఆస్తి అంతా కలిపి దాంట్లో 10వ వంతు లేదు కదా ఒక నీతి నియమాలతో ఉన్న వ్యక్తిని మసిమూసి మారేట చేయడం రోజు ఒక పేపర్ ఒక నియోజకవర్గం గురించి తప్పుడు ప్రకటనలు చేయటం 1000 కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా సమయం ఉంటే వీళ్ళ మీద డెప్రే పరువు నష్టం దావా వేయాలి దానికి డబ్బు కట్టే తాహత లేదు నాకు డిపాజిట్ చేయాలి కదా ముందు డబ్బుంటే వేసేద్దు నీ పాటికి సరిపడా ఇలాంటి నీతి బాహ్యమైన నాయకులకి తగిన గుణపాఠం చెప్పాలని అవినీతి అక్రమాల సంపాదనతో కోర్టుల చుట్టూ తిరుగుతూ కోర్టులను కూడా తప్పుదారు పట్టించడం కోసం ప్రయత్నం చేయటం ఇప్పటికే మోడీ గారి సహకారంతో కేసీఆర్ గారి ద్వారా 2000 కోట్ల రూపాయలు ఎన్నికల కోసం తెచ్చాడు 2000 కోట్ల రూపాయలు వచ్చినాయని తెలుస్తా ఉంది మోడీ గారు సహకారంతో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును ఓడించడం కోసం ఇప్పటికే 2000 కోట్ల నిధులు వివిధ నియోజకవర్గాలకు తరలించారు ఒకవైపు ఓట్లు తొలగించడం మరోవైపు డబ్బు పంపిణీకి భారీ ఎత్తున తరలిపారు అయినా కూడా మేము ఒకటే చెబుతున్నాం ఇన్ని కష్టాల్లో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాం ఇవాళ సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు నడిపిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో అన్ని రంగాల్లో కూడా దూసుకుపోవటమే కాకుండా ఇవాళ లోటు బడ్జెట్ కూడా తగ్గించుకుంటూ వస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ అప్పుల పాలైపోతుంటే
ఇవాళ ఎలాంటి నిధులు లేని రాష్ట్రం ముందుకెళ్తుందంటే దానికే పరిపాలన విధానంలో ఎంత గొప్పతనం ఉందో తెలుగుదేశం ప్రభుత్వం చేసి చూపించింది. అందుకనే చెప్తున్నా దయచేసి నా నియోజకవర్గంలో కూడా కొన్ని వేల ఓట్లు పిటిషన్లు పెట్టారు, కొన్ని వేల ఓట్లు ప్రతి బూత్లో 50-100కు పెట్టారు. ఎంక్వైరీ చేసుకుంటారు, అది తప్పుడు విధానం అని చెప్పారు. ఎవరైతే పెట్టారో, ఎవరి పేరుతో పెట్టారో వాళ్ళ మీద కేసులు వస్తాయి. కేసులు పెట్టకూడదంటే ఇవాళ ధర్నా అంటే తప్పుడు పిటిషన్లు పెట్టి బతుకున్న వాళ్ళు చచ్చిపోయినట్టుగా ఉన్నవాళ్ళు లేనట్టుగా ఓట్లు తీయమని చెప్తే, నువ్వు నేరం చేస్తే నేరస్తుల మీద చర్య తీసుకుంటే తప్ప అని నేను అడుగుతా ఉన్నా. దానికోసం వైఎస్ఆర్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ల దగ్గర, ఎంఆర్ఓ స్టేషన్ల దగ్గర ధర్నాలు చేసుకుంటా ఉన్నారు. సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. సిగ్గు ఎగ్గు లజ్జ బిడి ఉన్న ఈ ఏదైనా నాయకుడు అయితే పార్టీ అయితే ఇలా చేయదు. అవేవీ లేవు ఆ పార్టీకి. అందుకనే ప్రజలు వాస్తవాలు గ్రహించాలని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. ద్వివేది గారు కూడా చెప్పారు, ఈ బోగస్ పిటిషన్లన్నీ కూడా మేము జాగ్రత్తగా విచారణ చేస్తూ ఉన్నాం, చర్యలు తీసుకుంటున్నాం, చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మా పార్టీకి మేము ఎక్కడ ఇన్వాల్వ్ కాం దేంట్లో కూడా. వాస్తవంగా ఎవరైనా ఓట్లు పోతే వాటి వరకు ఫారం శిక్షిస్తే ఎంక్వైరీ చేసుకోవటం వరకు మా బాధ్యత. తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం తథ్యం. 130 సీట్లకు తక్కువ లేకుండా తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఢిల్లీకి 25 పార్లమెంటు సీట్లతోటి ఢిల్లీకి వెళ్ళి ఎవరు అధికారంలో ఉండాలో శాసిస్తుంది. ఇది జరగబోయేది యథార్థం వాస్తవం. లేదండి, ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. గంపగొత్తగా వచ్చిన దాని మీద విచారణ చేసి నిలువరించమన్నారు. ఎవరైతే పిటిషన్ పెట్టారో వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేయమన్నారు, కేసులు పెట్టమన్నారు. ఆల్రెడీ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. మేము చెక్ చేసుకుంటున్నాం. మా బూత్ లెవెల్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల్లాగానే మా బూత్ కన్వీనర్లు దేరాని దట్ జాబ్. ప్రతి నియోజకవర్గ ప్రతి బూత్లో ఏమైనా ఓట్లు తొలగించారా, ఉన్నాయా లేవా, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నాయని వెరిఫై చేసుకుంటున్నాం. ఐటీ సర్వీసెస్ హైదరాబాద్లో ఉన్నాయి, ఇంకా అక్కడ కొన్ని సర్వీసెస్ ఎప్పటి నుంచో పనిచేస్తున్నాయి. మేము 84 నుంచి మా ఐటీ సర్వీసెస్ హైదరాబాద్లో ఉన్నాయి. మా పార్టీ తరఫున 84 నుంచి కూడా మా డేటా అక్కడ ఉంది. మాకు మా కార్యాలయం కూడా హైదరాబాద్లో ఉంది. ఇప్పటికి కూడా పార్టీ కార్యాలయం ఉంది. కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. తెలంగాణ వాళ్ళు జాగిద్దారా, వాడి బాబుగాడి సొత్తా, మనకు అధికారం లేదా? అక్కడ మన పోలీసులు వెళ్ళి విచారణ చేసుకోవడానికి అధికారం లేదా? అందువల్ల ఐటీ సేవలు అక్కడ ఉన్నాయి. రేపు పొద్దున మైక్రోసాఫ్ట్ హైదరాబాద్గా పనిచేస్తుంది. వీడు ఎవడో వెళ్ళి మైక్రోసాఫ్ట్లో ఏదో పిటిషన్ పెడతాడు, దాన్ని ఆపుతాడా? లేకపోతే ఐబీఎం ఉంది హైదరాబాద్లో, ఐబీఎం ఆపుతాడా? అనేక సంస్థలు సర్వీసులు అందిస్తాయి. ఐటీ సంస్థలు భారీ ఎత్తున హైదరాబాద్లో, బెంగళూరులో, పూనాలో ఉన్నాయి. మాకు కొన్ని సర్వీసులు హైదరాబాద్లో ఉన్నాయి. పైగా మేము తప్పు చేయలేదు కదా, మా యాప్ ఉంది, మా యాప్ని మేము ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మాకు లబ్ధిదారులు సాటిస్ఫాక్షన్ లెవెల్ తెలుసుకుంటాం. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సరిగా ఉన్నాయా లేదని మా పార్టీ తరఫున మేము ఎంక్వైరీ చేసుకుంటాం. సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగుందా లేదా, లేకపోతే ఎందుకు బాగాలేదు, మా పనితీరు, మా కార్యకర్తల పనితీరు, మా ఎమ్మెల్యేల పనితీరు, ఎంపీ పనితీరు అన్ని పర్యవేక్షణ చేస్తుంది. యాప్లో నిక్షిప్తం అవుతున్నాయి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు నా మీద, మీ మీద, అందరి మీద కూడా. పబ్లిక్ ఒపీనియన్ బట్టి మా నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటాం. ఇది నేరం ఎలా అవుతుంది? పార్టీ నిర్ణయిస్తున్నప్పుడు నేను ఎవరు ఇప్పించడానికి? చంద్రబాబు గారు అధ్యక్షతన కమిటీలు ఉన్నాయి.
దివాకర్ గారు తెలంగాణ కోటాలు నీకు ఇస్తారా? వాళ్ళకి వాళ్ళ ఇంగితికినానికి వదిలేస్తాను. ఏ నాయకుడు చెప్పాడో వాళ్ళ ఇంగితికినానికి వదిలేస్తున్నాను. ఇవాళ ఆల్రెడీ యువర్ ఆల్ మీరు విఘ్నత కలిగిన జర్నలిస్టులు, మీరు ఏం జరుగుతుందో మీరు ఫాలో అవుతున్నారు. ఆల్రెడీ 2 నెలల కిందటే చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పంపించారు. 1, 2 మళ్ళా మొన్న మళ్ళా పార్లమెంటరీ సీట్ల వారికి ఇస్తా ఉన్నారు. ఏ నాయకుడు చెప్పాడో నాకు తెలియదు, ఆ నాయకులు ఎంత గొప్పవాడో నాకు తెలియదు. మా అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వర్కౌట్ చేయమన్నారు, చేస్తా ఉన్నాం. వద్దంటే చెప్పు బాబు, ఆ నాయకుడు చెప్తే మేము మానేస్తాం. ఆ నాయకుడికి అంత పొరుగు ఉంటే సీట్లు తెచ్చుకోవచ్చు కదా. కన్ఫర్మ్ చే. ఇప్పుడు మీరు మీ పేపర్లు చూశారు కదా, ఇంకా 2-3 ఉన్నాయి పెండింగ్లు. విచారణ చేస్తా ఉన్నారు, రిపోర్ట్లన్నీ సర్వే రిపోర్ట్లన్నీ బేరీజ్ వేసుకుంటా ఉన్నారు. నీ బతికేంటో నా బతికేంటో ఆ సర్వేలో ఉన్నాయ్యా. ఈ నాయకుల బతుకులందరూ ఉన్నాయి అక్కడ. నా బతుకు, నీ బతుకు, లింకన్ బతుకు, అందరి బతుకులు అక్కడ ఉన్నాయి. అంటున్నావా, నువ్వు గొప్పవాడైతే అంత గొప్ప గొప్పగా ఉంటే ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేసే ఉండేవారేమో. ఏంటన్నారా, అందరి జాతకాలు ఉన్నాయి, అందరి పబ్లిక్ ఒపీనియన్ నా మీద ఎలా ఉందో మా నియోజకవర్గంలో నాదే కాదు, అన్ని పార్టీలను అడిగారు, మర్చిపోబాక. పబ్లిక్ సర్వేలో ఆర్టీఎస్లో అందరిని అడుగుతున్నారు. ఆర్టీఎస్ గారు అడిగి ఆ డేటా అంతా వస్తుంది, దాన్ని బట్టి నిర్ణయిస్తున్నారు. కొన్ని ఈక్వేషన్స్ అవన్నీ ఉంటాయి, పార్టీ నిర్ణయిస్తుంది. వాడు ఎవడో చెప్పాడని నేను మానతానా? నా పని నేను చేసుకుంటాను. నన్ను భుజాల మేసుకుని మోసారంటే ఎవరిని మోసారా? సిటీ పోతే ఎందుకు మోస్తారు? అయినా నేనే పార్టీలు మారొచ్చినైనా అవకాశం వాదినా, రాజకీయ వ్యాపారినా? నాకేం రాజకీయ వ్యాపారం లేదు, సర్వీస్. బుచ్చి సార్ సర్వీస్, సుందరయ్య గారు శిష్యుడిని, రామారావు గారు ఆంతరంగికుడిని. బుచ్చి సార్ క్యారెక్టర్ కాండక్ట్ ఉంది. క్యారెక్టర్ కాండక్ట్ లేని వాళ్ళు ఎవడయ్యా నా గురించి మాట్లాడటానికి? ఎవడైనా సరే 36 సంవత్సరాలు నీతి నియమాలు సిస్టమ్ ఉంది, విధానం ఉంది, క్రమశిక్షణ ఉంది. పార్టీలు మారేవాడిని కాదు. నేను తలుచుకుంటే సిటీకైనా వద్దును, మాకు రూరల్ వెళ్ళొద్దని. పోయినసారి వద్దన్నారు, రావద్దన్నారు, ఇప్పుడు వెళ్ళొద్దన్నారు. అర్థమైందా? అప్పుడు రావద్దన్నారు, ఇప్పుడు వెళ్ళొద్దన్నారు. మెజారిటీ అంతా కూడా వద్దొద్దు డెవలప్ చేశాను. నేనెందుకు, మీరే కదా సాక్షులు, నాకెందుకు? ఇది మీరు నిర్ణయించుకోండి. ఎక్కువ మాట్లాడటం ఎందుకంటే నాకే నా వాల్యూ నేను తగ్గించుకోవడం, నా వాల్యూ నేను తగ్గించుకోవడం. బుచ్చి చౌదరి ఈజ్ ఏ స్టేట్ లీడర్, యాజ్ ఏ స్టేట్ లీడర్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఆయన గౌరవం ఆయనకు ఉంటుంది. 5-6 ఉన్నారు, 5-6 మాకు కావాలి మాకు కావాలి అనే ఉన్నారు. ఎవరికే ఇస్తారు ఒకరికి. ఎవరమ్మా? 4 తీసుకోవడానికి కూడా పనికిరావు. ఆ కేసు 4 తీసుకోవడానికి కూడా పనికిరావు. థర్డ్ ట్యాగ్ బదులాగా కూడా పనికిరాదమ్మా. ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు మాది అవసరం ఇది, కనీసం కన్సల్టేషన్ లెటర్లన్నీ ఇప్పించాను సార్, తర్వాత కట్టినాయి. ఇచ్చిన లిస్టు ప్రకారంగా కన్సల్టేషన్ లెటర్లన్నీ ఇప్పించాను. ఆల్రెడీ కమిషనర్ గారికి ఇచ్చి ఎక్వైరీ చేయమన్నా. నా వరకు మై రోల్ 2 వేస్. 1, ఎవరైతే ఎక్రిడేషన్ ఉన్నారో వాళ్ళు, ఎక్రిడేషన్ లేని వాళ్ళు, ఆల్రెడీ లబ్ధి పొందిన వాళ్ళు, పొందిన వాళ్ళు, 2 రకాలు ఉన్నాయి. మీ మీ దాంట్లో నుంచే రకరకాలుగా వాదనలు వినపడుతున్నాయి అక్కడికి వెళ్ళి. నేనేమన్నానంటే కమిషనర్ గారిని త్రూ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ తీసుకొని చేసేమన్నాం. నాన్ ఎక్రిడేషన్ వాళ్ళు ఎంత ఉంటారు? 100, 150 ఇల్లు ఇచ్చేసేమన్నాం. ఏంటమ్మా, వాళ్ళు నాన్ ఎక్రిడేషన్కి ఇచ్చేసేమన్నాం. ఎక్రిడేషన్ వాళ్ళకి 750 హౌసింగ్ ప్లాన్ చేస్తున్నాం, ప్లాన్ చేయమన్నాం. వీళ్ళు లిస్ట్ ఫైనలైజ్ చేసుకోమన్నాం, గవర్నమెంట్కి పంపించి సబ్సిడీ రిలీజ్ చేసుకున్నాం. అమరావతిలో అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. నిన్న డెసిషన్ ఏంటంటే ఇక అసలు విడివిడిగా వద్దు, అపార్ట్మెంట్లు పెద్ద అపార్ట్మెంట్లు కట్టి వాళ్ళకి ఇచ్చేలాగని నిన్న ప్రపోజ్ చేశారు.
నేను కూడా చెప్పాను నేను సైట్ ఇట్ ఇస్ ఇయర్ మార్క్ బొమ్మూరులో జర్నలిస్టుల కోసం ఇయర్ మార్క్ చేశాం 150 ఏళ్ళకి ఇయర్ మార్క్ చేశాం అట్ ఇస్ అండర్ ప్రాసెస్ నా పని నేను జరుగుతుంది వీళ్ళు పంపించాలి మీ లిస్ట్ అంతా మీరు పంపించాలి ఒకసారి మీరు ఫాలో అప్ చేసుకోండి ఐఎమ్ వెరీ క్లియర్ జర్నలిస్టుల కోసం 150 ప్లాన్ చేయమని చెప్పాం ల్యాండ్ ఉంది అక్కడ నా రోల్ అంతవరకు మీ పని ప్రాసెస్ చేసుకోండి ప్రాసెస్ చేసుకోండి ఇంకా ఉన్నాయా చెప్పండి ఎందుకంటే ఏంట్రా ఇంత పౌరుషంగా మాట్లాడకూడదు నేను ఎవరే వస్తారయ్యా ఎవరో రిక్వెస్ట్ చేస్తారు అందరినీ పరిచయం చేస్తాం వాళ్ళ రాజమండ్రిలో సిటీలో ఎర్ర వేణు కావాలి అని అడుగుతాడు గన్నకృష్ణ గారు పార్లమెంట్ కావాలని అడుగుతారు పాలక సీన్ గారు సెట్టు బజ కోట అడుగుతున్నారు అలాగా పద్మావతి అమ్మాయి పేరేంటి అనసూరి పద్మలత గారు ఆమె అడుగుతున్నారు ఇంకా ఉన్నారు ఆదిరెడ్డి అప్పారావు గారు అప్పారావు గారు కొడుకు అప్పారావు గారు కోళ్ళు అడుగుతున్నారు ఇలా చాలా మంది ఉన్నారు ఎవరికివ్వాలో ఆయన నిర్ణయిస్తాడు అరే నేల నానెత్తిన ఎందుకు పోతారు నా పని నేను చేసుకోవడానికి సరిపోవట్లేదు చల్లా శంకర్రావు గారు నేను పరిచయం వీళ్ళందరినీ ఎవరు పరిచయం చేశారయ్యా ఆదిరెడ్డి అప్పని ఎవరు పరిచయం చేశారు సుందరముఖారం అందామని నేను కదా పరిచయం చేసింది రాజమండ్రికి ఏమయ్యా ఈ మేయర్ని డిప్యూటీ మేయర్ని అందరినీ నేను పరిచయం చేయలేదా వాళ్ళంతా ఊడిపడ్డారు పైనుంచి చంద్రబాబు గారు నిర్ణయిస్తారమ్మా నేనెవరిని ఎవరు వచ్చాను ఇదిగో ఇప్పుడు ఆడ కూర్చుంటే రోజు 20 బయోడేటాలు ఇస్తారు నాకు బాబు గారికి ఇవ్వమని బాపట్ల నుంచి గుంటూరు నుంచి చిత్తూరు నుంచి అనంతపురం నుంచి ఎంతో మంది వచ్చి నేను ఏదో చేస్తానని నా వల్ల అయితే రామారావు గారి టైంలో ఒక లైన్ ఇప్పుడు నాకు అయితే నేను ఎందుకు పట్టించుకుంటాను ఎవరో వస్తారు కలపమంటారు కలుపుతా అంతవరకే బాధ్యత వాళ్ళు ఎవరు అడ్డుపడ్డారు మాకేదో జరిగింది ఇందాకేదో జరిగిందంటే మాట్లాడే అంత ఆవేశంగా లేకపోలేదు నాకు అంత పట్టించుకోను నాకేంది ఎవరికి ఇస్తే నాకేంటి నా వాళ్ళు ఎందుకు ఆగిద్దాయా చాలా సీట్లు ఆగినాయి చాలా సీట్లు ఎందుకు ఆగుతున్నాయి కొంత డేటాలో వేరియేషన్లు ఉన్నప్పుడు మళ్ళా వెరిఫై చేయిస్తున్నారు ఇవాళ కూడా ఎంక్వైరీ సిటీ ఎవరికి ప్రతిపాదించమంటే మీ మీద బాధ్యత పెడితే మీరు ఎవరి పేరు ప్రతిపాదిస్తారు నేను ఎవరినమ్మా నేను అంత సమర్థుడినా నాకు అంత సమర్థత ఉందా నేనేదో అల్పుడిని నేను కూడా అంత సమర్థుడిని అయితే ఇప్పుడు అందరిలాగానే 100 కోట్లు సంపాదించిన పార్టీని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని పెట్రోల్ బంకులు పెడుతున్నాను కాలేజీలు పెడుతున్నాను వ్యాపారాలు పెడుతున్నాను ఏజెన్సీలు తెచ్చుకున్నాను నేను తెచ్చుకోలేదు కదా 36 ఏళ్ళు నాకు ఏది లేదే ఉన్నది ఎందుకో పైసా ఇటుకులు బట్టి నేను తీసుకోవట్లా బాధ్యత ఎలక్షన్ కమిషన్ ప్రాపర్ యాక్షన్ తీసుకుంటుంది ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇచ్చాం ఇది ఒక డ్రామా మొదటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ఓట్లు పోయినాయి ఓట్లు తీసేసింది అధికార పార్టీ అని చెప్తూ ఒక దుష్ప్రచారం చేస్తూ దాన్ని ఆ వంకతోటి వాళ్ళ ఓట్లు తీయాలని ఒక ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి దానికి సహకరించిన వాడు కేసీఆర్ పైన ఆశ్రదించిన వాడు మోడీ ఈ ముగ్గురు కలిపి ఆడుతున్న కపట నాటకం భయపడాల్సిన పని లేదు సమగ్రమైన విచారణ ఎలక్షన్ కమిషన్ చేయమని రిక్వెస్ట్ చేశాను చేస్తున్నారు ఎలక్షన్ యంత్రాంగం ఉంది ఏ ఒక్క అర్హుడు కూడా ఓటు పోకుండా చూసుకునే బాధ్యత ఎలక్షన్ కమిషన్ చూసుకుంటామని చెప్పారు మేము విశ్వసిస్తున్నాం ఇంకా ఎవరైనా ఉన్నా ఫారం 6 కింద అప్లికేషన్ పెట్టుకోండి మీ పేరు తొలగించినట్టుగా ఉంటే వెంటనే లిస్టులు ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఆన్లైన్లో చెక్ చేసుకొని ఎవరైనా ఓటు కనుక పోయి ఉంటే వెంటనే ఫారం 6లో పెట్టుకోండి స్టిల్ ఇంకా అవకాశం ఉంది ఆన్లైన్ లేకపోతే లిస్టులు వస్తున్నాయి మీ డివిజన్లోకి లిస్టులు వస్తున్నాయి లేటెస్ట్ లిస్టులు వచ్చినప్పుడు వెరిఫై చేసుకొని మళ్ళీ వెంటనే పెట్టుకోండి మా పార్టీ తరఫున మా బూత్ లెవెల్ కన్వీనర్ని ఆ పని చేయిస్తున్నాం ఇంటింటికి వెళ్ళి చెక్ చేయమంటున్నాం చెక్ చేసి
ఒకవేళ ఏదైనా ఓటు పోయినా లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నా కంప్లైంట్ చేయమను. అంటే దొంగ కాగితాలు మాయం చేసి సాక్ష్యం మాయం చేసి నేను దొంగతనం చేయలేదని చెప్తున్నాడు ఆయన. ఎంత నిస్సిగ్గుగా ఉందంటే అసలు మన పరువు ఎక్కడ పోద్ది, భారతదేశ పరువు ఎక్కడ పోద్ది? పైగా రాఫెల్ రానందువల్ల నిన్న సరిగా పోరాటం చేయలేకపోయా చెబుతున్నాడు. నువ్వు డబ్బు కొట్టేయడం కోసం ప్రయత్నం చేసావు కనుక అవన్నీ అలా ఆగిపోతున్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.